हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। अमरनाथ यात्रा हिंदू चाला पवित्र भावस्तार जीवित ओकसारे सर आ यात्रक वेली आ अमरनाथ ने दर्शन अत्यंत कठिन प्रयाण में चला कष्ट पड़ वेतार तीरा अड़क वेली आ अमरनाथ ने दर्शन वाल पड़ने कष्टी मरचिपोतर अंत का नयम अवनी आरोग्य समस्या उन्ना अड़क वेली आ अमरनाथ ने दर्शन वारी अमरत्व वस्तु आ जब पूर्ति नयम चाल मंद भक्त नम्मतार अंके काबोल प्रति एटा अंत प्रमादक प्रयाणमन अमरनाथ यात्रक वेल संख्य भक्त वेतने सगम दूर वरकूड ఎక్కువ శాతం ముస్లింలు తమ గుర్రాలను పెట్టుకొని యాత్రికులపై వరకు ఆ గుర్రాల మీద తీసుకెళ్తుంటారు। అలా ఒక ముస్లిం కుటుంబం అక్కడే ఉండేది। ఆ వ్యక్తి పేరు సాహిబ్। ఆ గుర్రంపైనే వచ్చే ఆదాయంతోనే తన ఇల్లు గడిచేది। కొన్నాళ్ళకి అతడి భార్య అనారోగ్యానికి గురైంది। చాలా మంది హిందువులు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ అమర్నాథుని దర్శించుకోవడానికి వస్తారు కదా, మరి నేను ఎందుకు నా భార్యను ఇక్కడికి తీసుకురాకూడదు అనే ఆలోచనతో ఆ వ్యక్తి తన భార్యని అమర్నాథుని దర్శించుకోవడానికి తీసుకువస్తాడు। అలా తీసుకొస్తున్న తరుణంలోనే అందరూ చూస్తుండగా ఉన్నట్టుండి హఠాత్తుగా అక్కడ ఒక సింహం కనిపిస్తుంది। ఆ సింహాన్ని చూసి ఒక్కసారిగా అక్కడ ఉన్న తోటి ప్రజలంతా కూడా చాలా భయంభ్రాంతులు అయిపోతారు। అసలు ఏం చేయాలో అర్థం కాక అరుస్తూ కేకలు వేస్తూ కొంతమంది ముందుకు కొంతమంది వెనక్కు వెళ్ళిపోయారు। ఆరోగ్యం బాగులేని భార్యతో సాహిబ్ మాత్రమే అక్కడ ఉండిపోయాడు। ఆ సింహాన్ని చూసి అతని భార్య అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది। చూస్తుండగానే ఆ సింహం ఒక రాయిలా మారిపోయింది। ఇక తన భార్యను అక్కడ నుంచి తీసుకుని ఎలా అయినా సరే యాత్రను పూర్తి చేయాలని దర్శనం చేసుకోవాలని చెప్పి భార్యను చేతులతో ఎత్తుకొని అమర్నాథ్ విగ్రహం దగ్గర తీసుకెళ్తాడు। అక్కడికి వెళ్ళిన తర్వాత తన భార్య మొహంపై నీళ్లు చల్లి ఆ మహాదేవుని దర్శనం చేయిస్తాడు। అంతే, వెంటనే ఆమె జబ్బు మొత్తం నయమైపోతుంది। అప్పుడే వాళ్ళకు అర్థమవుతుంది ఆ మహాశివుడి మహిమ ఏమిటని। అప్పటి నుంచి కూడా ముస్లిం భార్యాభర్తలిద్దరూ ఆ మహాశివుని భక్తులైపోతారు। ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్రలో అక్కడికి వచ్చి తోటి భక్తులకి సేవలు చేస్తూ తమ జీవితాన్ని వెళ్ళబోచ్చుతున్నారు। చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।